సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీవారి లడ్డు పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ దుర్బుద్దితోనే తిరుమల విశిష్టతను దెబ్బతీశారన్న వైఎస్ జగన్ లడ్డు వివాదంపై చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత. హిందూ మత ఆచారాలను పాటిస్తా, ఇస్లాం సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తా, తన మతం మానవత్వం అన్న వైఎస్ జగన్ దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని వైఎస్ జగన్ ఫైర్. చంద్రబాబు లడ్డు విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్న మాజీ సీఎం. శ్రీవారి దర్శనానికి మాజీ సీఎం వైఎస్ జగన్ అనుమతి తీసుకోవాలా అన్న అంబటి రాంబాబు, పోలీసుల అనుమతి తీసుకున్న చరిత్ర ఎప్పుడైనా ఉందా అని మాజీ మంత్రి ప్రశ్న. చంద్రబాబు స్వలాభం కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారన్న ఆర్కే రోచా, లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోకుండా బాబు డ్రామాలాడుతున్నారని ఫైర్. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్. మత సామరస్యంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, మత సామరస్యం కాపాడడం మానవత్వం కాదన్న బాబు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారు. మరో 3,000 కోట్లు అప్పు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా 3,000 కోట్ల సమీకరణ, వచ్చే మంగళవారం వేలం పాటకు ఇండెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా కురసాల కన్నబాబు, కోనసీమకు పీనేపీ విశ్వరూప్, విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు నియామకం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధం. 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించనున్న యాజమాన్యం, ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాల హెచ్చరిక. ఇవాళ హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి. హైడ్రాపై భయాందోళనలు సృష్టించవద్దన్న కమిషనర్ రంగనాథ్, రాష్ట్రంలోని ప్రతి కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారని వ్యాఖ్య. కూకట్పల్లిలో చనిపోయిన మహిళకు హైడ్రాతో సంబంధం లేదని వెల్లడి. అంబేద్కర్ను అవమానించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, యునైటెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ. అల్లూరి జిల్లా అరకులో ఘనంగా టూరిజం దినోత్సవం. ప్రకృతి పర్యావరణాన్ని కూడా కాపాడాలని అధికారుల పిలుపు, పరిశుభ్రత గురించి పర్యాటకులు పట్టించుకోవాలని సూచన. విజయవాడలో వరద బాధిత ఆటో డ్రైవర్ల రౌండ్ టేబుల్ సమావేశం. వరదల కారణంగా జీవనాధారం కోల్పోయామని ఆవేదన, ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం. చెన్నకేశవ స్వామి ఆలయ భూములను కాపాడాలంటూ అనంతపురంలో ధర్నా. విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా పామిడిలో సీఐ యుగంధర్ ఓవర్ యాక్షన్, అన్యాయంపై ఎస్పీ కార్యాలయంలో చెప్పినందుకు బాధితుడిపై జులు. అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నేతలపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రుబాబు, ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ధర్నా చేపట్టిన ఏఐఎస్ఎఫ్ నేతల పట్ల దురుసు ప్రవర్తన, ఆందోళన చేయడానికి మీరెవరు అంటూ రెచ్చిపోయిన సీఐ. శ్రీకాకుళం జిల్లా పలాసలో జీఆర్పీ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం, రైలు ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అవగాహన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు, సమస్యలను ప్రభుత్వాలు గుర్తించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఉపాధ్యాయుడు వికృతి చేష్టలు, వసతి గృహ విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, కీటిక టీచర్కు దయాశుద్ధి చేసిన పేరెంట్స్. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఘనంగా ఉయ్యల సేవ, విశేష పుష్పాలంకరణ, పుష్పార్చన, కనుల పండుగగా సాగిన వేడుక. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఎంఓయూ, సచివాలయంలో సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. 312 పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు అందుబాటులోకి అల్పాహారం. హైదరాబాద్లో సివరేజ్ క్లీనింగ్, ఇంకుడు గుంతలపై స్పెషల్ డ్రైవ్, సివరేజ్ ఓవర్ ఫ్లోకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ, ఈ ఏడాది ఆఖరి వరకు 90 రోజుల పాటు నిర్వహణ. హైడ్రా కూల్చివేతలపై రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో స్థానికుల నిరసన, మూసీ పరివాహక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ వాసుల కొవ్వతుల ర్యాలీ, హైడ్రా హటావ్, నిర్వాసితులు బచావ్ అంటూ నినాదాలు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట స్థానికుల ఆందోళన, సద్దుల చెరువు ప్రాంతంలో హైడ్రా సర్వేలు నిలిపివేయాలని డిమాండ్, కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ.
హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏసీబీ రైడ్స్. ఫుడ్ కాంట్రాక్టుకు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టబడ్డ హోమ్ ప్రిన్సిపల్ ప్రభుదాస్. పండుగల వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక సేవలు 6,000 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. దసరా దీపావళి ఛత్ పూజకు సంతులకు వెళ్లే వారి కోసం సౌకర్యం. పంజాబ్ హర్యానాల్లో మళ్లీ పంట వ్యర్థాల దహనం. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణతపై సుప్రీంకోర్టు సీరియస్.